శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో విఘ్న సోత్తముల సగిన విధి విధానములకు తగినట్లు అర్చక స్వామి వారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. చూచే భాగ్యం మనది, వినే భాగ్యం మనది, అనే భాగ్యం మనది. అందుకే అందాం, భగవంతుడు ఎప్పుడు సర్వసన్నద్ధమై ఉంటాడు. అంటే సమన్వితం చేసుకోవటానికి, సమన్వయం చేసుకోవటానికి అమ్మవార్లు కూడా స్వామివారితో పాటు ఎప్పుడు సర్వసన్నద్ధమై ఉంటారు. ఎప్పుడు భక్తుడు గోవిందా అని పిలుస్తాడా ఆనందిద్దామని అమ్మవారు స్వామివారు ఎదురు చూస్తారు. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ ఉంటే సిద్ధంగా ఉంటారు భక్తులు. అంటే రెడీగా ఉంటారు, సన్నద్ధమై ఉంటారు కళ్యాణాన్ని వీక్షించడానికి, ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. అలాంటి వారందరి కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి కళ్యాణం వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. అర్చక వరేణ్యులు పఠించే మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ ప్రేమహే యక్వావు మాన్యే నిత్యైదేం సరగం సబుధమస్తాదే సవితం వామ విస్మర పావ మాన్యే ధ్యో అత్యైదేం ప్రజమైస్తమృతకం రసం తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పర్మదోదగం పావ మాన్యే స్వస్తజనై సుదుగాహే వయస్వదే ప్రజమైస్తమృతోర్జ బ్రాహ్మణే సతగం ఇదం పావమాన్యే వశంతున ఇమం లోకమదోదగం కామా సమర్థయంతున దేవేర్దేవై సమావృతా పావమాన్యే స్వస్తయనే సుదుగాహే వయస్వదే ప్రజమైస్తమృతోర్జ బ్రాహ్మణే సతగం ఇదం తేన దేవాత్ పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రధారేణ పవమాన్య పునంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయుగం హిరణ్మయో తేన బ్రహ్మ విజోదయం పోదం బ్రహ్మ పునేమహే ఇంద్రస్వహేతే సహమాపరాధో సోమస్వస్యావృణ సమేత్యా యమో రాజా ఆవృణాది పునాహిమ జాతవేశా మూర్తయించాపరాధో తస్సంయో రావృణేమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఓర్ధ్వంతి కాతుభేజనం సన్నాస్తద్విపదే ప్రత్యాం దేవా ఋత్వజో మార్గం దక్షిణాయాం ఇదమాదా
ేత్యాం దేవ హృదయో నాగేభ్యో మార్జయంతాం ఆపోహిష్టామయోభవ స్థానమూర్తే దురాధన అహేరణి దక్షసే యోగశ్రమిదమూర్తస్తస్య భాజయ తేనదేరవ మాతర తస్మారంగమావోయస్పక్షయమద అనురయీనాం దేవసత్వాసమిత ప్రసవే అశ్వినాన్ బాహుభ్యాం పోష్ణ హస్తాభ్యాం ప్రతిగృహామి రాజా త్వాపరిణోరణ్యం ఏనామృతమస్యాం మయో ధాత్రే కాము ప్రవిగ్రహేత్రే గంగస్పాదా కామత్కామాయ కామో దాత కామకం సముద్రమాభిషా కామేరత్తే ఏషా తే కాముదక్షిణా ఉత్నస్వాంగేరథ ప్రదే గృహామి శ్రోత్రవతి జయా జగతిస్తక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం విశ్వక్సేన దేవత సుప్రియ సుప్రసిద్ధ వరద భవంతు. భక్తులారా, శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నామనే అనుభూతి ఆనందము మనలో కలుగుతాం. చూడండి ఆ స్వామివారు ఒక్కసారి దర్శించండి భక్తులరా. కర్పూర నామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపే శంఖ చక్రంబులు సర్వవేళల ఎందు ఏ స్వామి హస్తాల నేపు సూపు దక్షిణ హస్తంబు దాక్షిణ్య భావాన ఏ స్వామి వరదుడై హెచ్చుగంచే కటిహస్తమెప్పుడు కష్టాల గడ తెర్చు ఏ స్వామి పాద పద్మము చూపు పద్మపీఠము ఏ స్వామి పాదపీఠి ఏడు కొండల తన రత్నగృహము కాగా వినుత ఆనంద నిలయాన వెలయుచున్న సకల శ్రీనివాసునకెప్పుడు సాంజలిదియే. ఏ భగవంతుడి యొక్క దివ్య దర్శనం కోసం భక్తులు నిరంతరము ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరి పేరు వినటం వలన ఆనందం కలుగుతుందో, ఎవరిని చూడటం వల్ల పరమానందం కలుగుతుందో, ఎవరిని సేవించడం వలన మహదానందం కలుగుతుందో, ఎవరి వైభవాన్ని అనుసంధానం చేయటం వలన మానసికపరమైన ఆనందం కలుగుతుందో, అతడే తిరువెంకటాద్రి విభుడు, అతడే వెంకట విభుడు. అలాంటి మహానుభావుడు కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే నిత్య కళ్యాణోత్సవంలో అర్చకవర్యం నిర్వహించే కైంకర్యాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ తాను ఆనందిస్తూ వీక్షించే భక్తులను ఆనందింపజేస్తున్నాడు. కాబట్టే ఆనంద నిలయవాసుడై వెలుగొందుతూ ఉన్నాడు. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన అంకురార్పణ కైంకర్యాలను నిర్వర్తించి రక్షాబంధనం, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు సిద్ధంగా ఉన్నారా రక్షించబట్టానికి అని అడుగుతున్నాడు స్వామి. స్వామి, అహం దూరతస్థే పదాంభోజయజ్ఞ ప్రణామే చేయగచ్చ సేవాం కరోమి సకృత్సేవయానిచ్చ సేవాఫలంతో ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటున్నారు భక్తులు. ఇక్కడ స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు, విందాం. తర్వాత మరిన్ని విశేషాలు. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. శేషమావాహయామి అనంతమావాహయామి శేషాయామి ధ్యానదృప్యామి ఆవాహయామి స్థానదృప్యామస్తే పుష్పాన్ని పూజయామి ధూమాగ్రాపయామి దీపం దర్శయామి గుణోపహార నివేద్యం కీపల తాంబో నివేదయామి శేషాయమ సుప్రీధాప్రసన్నావ్రదా భవంతో ఓం స్వస్తినామీత స్వస్తిన అగస్తయ ధర్మణ స్వస్తి భోషాశురోదనాదిన స్వస్తి ద్యావాపృథమే సురేతునా స్వస్తయే వాయుమివ ప్రవామహే సోమం స్వస్తి భవనస్య హస్పతే బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తిన ఆదిత్యాసో ప్రబంధున విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరామసురగ్ని స్వస్తయే దేవాప్రువ స్వస్తయే స్వస్తిన రుద్ర పార్థం వద స్వస్తి మిత్రావరణ స్వస్తి పత్నే దేవతే స్వస్తిన ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తిన అజదే కృదయ స్వస్తి పంథ మనోచరే మా సూర్య చంద్రమసా వివ పునర్దాజాగ్ని ఆసంగామేమహే స్వస్తైనంతాక్షమరిష్టనే విమహర్బోధం ఆయుజం దేవతానాం సురగ్నింద్రాజం సద మారహే మాహం భోజా మాంగేంద్ర సత్య ఆజ్యేయం మనసా జిరాజ్యం
ప్రైతవాన శరణం ప్రపద్యే స్వస్థాయ శుభయన్న అస్తో సదగం శుభం. సమస్త శుభాలకు ఆలవాలమై ఆద్యంతం ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిచే విధానంతో గోవిందనామయమే పరమావధిగా పారమార్థిక చింతనతో ఉన్నటువంటి భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నవారు, వారి కోసం పలుకుదాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని. భగవంతుడి వైభవం చాలా గొప్పది. ఎందరినో కటాక్షించినటువంటి మహానుభావుడు, కలియుగంలో కలవు వెంకటనాయక అని చెప్తున్నారు కదా. వండమరుళ్ళు కోగలి మేఘ వన్నామాయ వమ్మానే చెబుతున్నారు ఆళ్ళవార్లు. ఎన్నం పుగుందం తిత్తిక్కు అముదే ఇమయ్యోరధిపతియే తెన్నల రవి మణిపొన్ ముత్తలైక్కుం త్రివేంగడత్తానే అన్నలే ఉన్నడి సేర అడియేరుకు ఆవావెన్నాయే. ఆళ్ళవార్ల మదిలో ఒక భావన కలుగుతూ ఉన్నది. అలాంటి భావన భగవంతుని ఎందుకు కలగటం చాలా విశేషం. దీన్ని మనం తెలుగులో కనుక చెప్పుకున్నట్లయితే, నీలమేఘ శ్యామల వర్ణంతో ప్రకాశించే ఓ మణివణ, సకల కళ్యాణ గుణాచారాలతో విరాజిల్లేటటువంటి ఓ పద్మనాభ, తలచినంత మాత్రంలోనే కృపాకటాక్షములను అందించి రక్షించేటటువంటి ఓ జగద్రక్షక, దేవాధిదేవ పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో వేయించేసినటువంటి ఓ శ్రీనివాస, నీ యొక్క కృపాకటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించినటువంటి మా యందు కలిగేటట్లుగా చూడు నాయనా, ఓ వెంకటేశ్వర అని ఆళ్వార్లు భావిస్తూ ఉన్నారు. వారి భావనలో ఉన్నటువంటి విధానాన్ని గుర్తించాడు స్వామి. అందరినీ అనుగ్రహించు అనేటటువంటి మాటకు కట్టుబడతాడు ఆయన. నాకు మాత్రమే నీ కటాక్షాన్ని ఇవ్వంటే ఆలోచిస్తాడు. వేదం ఏం చెబుతుంది భక్తులారా? సర్వే భవంతు సుఖినః. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ భక్తిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆధ్యాత్మికంగా ఉండాలి అని కోరుకోవాలి. ఆ అందరిలో మనం కూడా ఉన్నాం. పది మంది యొక్క బాగుని మనం కోరుతున్నాము అంటే పది మందిలో మనము తొమ్మిదో వారంగా ఉంటాం, లేక చివరి వారంగా అయినా ఉంటాం. కాబట్టి అందరి యోగక్షేమాలను కోరితే స్వామి కూడా చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ నేను అవతరిస్తానని చెప్పాడు, అవతరించాడు. అలాంటి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తిస్తే రక్షకుడీవటంచు, నువ్వు రక్షిస్తావనేటటువంటి నమ్మకంతో, నమ్మకం ప్రధానంగా ఉండాలి ముందు మనకి. అందుకే మహానుభావులు పెరియాళ్వార్లు అంటారు, నంబనే నవీన్రేత్వల్లార కలనాథనే నరసింహమదానాయ అంట. అందరూ నమ్మదగినటువంటి వాడా, నోరారా స్తుతించదగినటువంటి వాడా అని భగవంతుణ్ణి పిలుస్తున్నారు. మరి స్వామివారితో పాటు అమ్మవారు కూడా కంకణధారణ రక్షాబంధనం ఎందుకు నిర్వర్తించుకుంటున్నారంటే, నిరంతరము స్వామిని వెన్నంటి ఉంటూ స్వామి యొక్క భావనలన్నీ కూడా భక్తులకు అనుకూలంగా ఉండేట్టుగా. అందుకే అకలగిల్లేన్ ఇరయ్యుమెన్రుం అలర్మేల్ మంగయ్యురైమార్బా నిగరల్లి పొగజాయ్ ఉలగం మూన్రుడయ్యాయ్ ఎన్నై ఆళ్వానే నిగరిల్ అమరర్ మునిగలంగల్ విరంబుం తిరువేంగడత్తానే
పొగజన ఎలా అడిగేను మొన్నటికి అమరందు పొగుందేనే చెబుతున్నారు మహానుభావులు నమ్మాడు వాళ్ళు. ఒక మానవుడు లేక ఒక భక్తుడు ఎండవేడిలో వెడుతూ ఉంటాడు ఉష్ణతాపంలో. ఒక చెట్టు నీడ కనపడుతుంది, చల్లటి గాలి ఉంటుంది, మలయ మారుతం, దాని కింద నుంచోవాలనుకుంటాడు కానీ మళ్ళీ వెళ్ళి ఎండలో తిరగాలనుకుంటాడా? అలా చేయడు కదా. కాబట్టి భక్తులారా, మలయమారుతం కోసం ఎండలో ఉన్నవాడు ఎలా తప్పిస్తాడో మలయప్ప స్వామి వారి కటాక్షం కోసం కూడా భక్తుడు నిరంతరము తప్పిస్తూ ఉంటాడు. మలయమారుతము యొక్క స్పర్శ కోసం ఎండలో తిరుగుతున్నటువంటి వాడు ఎలా తప్పిస్తాడో మలయప్ప స్వామివారి యొక్క కృపా కటాక్షం కోసం కూడా భక్తుడు అలా తప్పిస్తూ ఉంటాడు. కాబట్టే ఈ రక్షాబంధనం చూచేవారికి ఆనందదాయకం, వీక్షించేవారికి పరమానందదాయకం, పిలిచిన వారికి పిలిచినంత, పలికిన వారికి పలిచినంత, అన్నవారికి అన్నంత. అదే గోవిందనామం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద తదుపరి అగ్ని ప్రతిష్టాపన మంత్రాలను విందాం. తెరపట్టి మధుపర్కం సమర్పించేటప్పుడు సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఇంద్రాయ నమః దేవాయ నమః వరుణాయ నమః వాయువాయ నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేసే నమః ఐశ్వర్యాయ నమః విశర్పణే నమః అగ్నిపురుషాయ నమః అజతే నమః 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 నమః
స్వాంతో గృహంతో ఆగచ్చాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యా ఈశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్యస్వాహ పరభ్యస్వాహ రుద్రేభ్యస్వాహ అపముపస్వరస్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యభ్యస్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ రక్షాయ స్వాహ రక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యా విహార్య శరం సాగత్వాం గృహేత్వా పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అయితేనమగ్రస్తాప్రాసావే అసరేవ దేవస్థమగతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమస్య అగ్రాండగౌడి బ్రహ్మాండనాయకస్య శ్రీభోం నీడాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆఘారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే గుణదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే అగ్రేవన్నస్వా హృదయవన్నస్వా సరస్యవన్నస్వా దేవదప్రసో వా అదో దేవాయ ద్వాషుయక్రమే పృథివ్యా సృతరావే స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాయ దేవదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రేణు పదాచక్రమే విష్ణుర్గోపా అదాభ్యోధర్మాణి దారయన్ స్వాహ విష్ణాకర్మాణి వసరతో ప్రధానమస్పదేంద్రస్యజ్జసకాం స్వాహ తద్విష్ణాత్రమంపదకం సదావసంతి దూరయ తమే విచక్షురాజరగ్రస్వాహ తద్వ్యప్రాసో మన్యమో జాగ్రవాగం సస్సవిందతే విష్ణార్య పరంపదగ్రస్వాహ ఓం భోస్వాహ ఓం భువస్వాహ భోగం స్వస్వాహ ఓం భూర్భోస్వస్వాహ అయితే నమగ్రస్తాః దశదప్రాసావే సరుసమీకే తగు సంబంధము తరుణి నీల కుంతల తగు నీల వర్ణుడవు సరుస
మహామండప అష్ట దిగ్గజాపర ప్రతిష్ఠిత అతల వితల తలాతల రసాతల మహాతల మయీతల సప్త పాతాళక శోభరితలే భోర్లోక భవర్లోక సమర్లోక మహర్లోక తనోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర పణామణి మండల మండితే యజ్ఞండ దండార్థంబోర్థం విదే లోకాలోకే జమలైతే రమణాసాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దేవైర్దేవతే మహేంద్రాదే సప్తగలపర్వత విరాజితే హేమగౌడాది మహానిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాషట్ కోదర విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమతిరేకాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశభోర్వేజాం దశాపరేజాం తద్వంశ్యానాం మిత్రోణాం నరకాధిపత్యేర్ణ ఆమోద ప్రమోద సంబోద వైకుంఠాఖ్య లోకేషు సారోప్య సామీప్య సారోప్య సాయుజ్య చతుర్విధమోక్షపరసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తిమానసారమహే భృగ్వత్రమరేజి కాస్య భావహే గురు చాతుర్లక్ష్య ప్రమాణామహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంగచక్ర నందకాద్రి గదాధరస్య శ్రీమో మహావైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్నిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమైన ప్రవర్తమానస్య అర్చావతార ప్రతిమ్నావతారస్య భగవత ప్రవాసదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్నిత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలసకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోద్యాది వసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణో పరభాస్తే శ్రమణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ కార్య ప్రవరాన్నిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమకట మరయతి విరాజిత అవతారముందస్య అర్చావతార ప్రతిమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రార్య ప్రవరాన్నిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర్హా దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబ్రదరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యాస్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిలగోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకరరాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సమాధాన స్తోత్ర భవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీమత్స శ్రీని వద్దార్య ప్రవరాన్విత శ్రీమత్స గోత్రోద్భవీం సర్వాలంకారపతీం సురాంగనా సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసం జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యవాస్యానైద్రవ్య ప్రవరాన్నిత కాశ్యవశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం
సురాంగనాథం సేవిత పదారవృందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నాంప్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకావళ్ళై ఘోషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయా కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతో సుముహూర్తోస్తు శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదాన కైంకర్య వీక్షణ భాగ్యాన్ని పొందుతూ భాగ్యప్రదాత అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క గోత్ర ప్రవరలను అమ్మవార్ల గోత్రములతో కలిపి వింటూ మహాసంకల్పాన్ని అనుసంధానం చేసుకునే భాగ్యాన్ని పొందాం. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని రక్షించేటటువంటి నవ్యనాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకనే ఈ శ్రీవారి కళ్యాణం అంటే కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంటాడు మహానుభావులు. ఇది చూచే భాగ్యం మనకు కలగటం కూడా ఆనందం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి పూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఈ మాంగళ్య పూజా కార్యక్రమాన్ని మాంగళ్యాలకు తిరుమంజనం జరిగేటప్పుడు మనలో భక్తి పెల్లుపికి లక్ష్మీరమణ గోవింద ధరారమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని వేడుకుంటూ గోవింద అనినంత మా విందవై వచ్చి ఆనందమందించు ఆదిదేవా అన్నట్లుగా ఒక్క నమస్కారమే మన ఆధ్యాత్మిక సంస్కారం అవుతుంది భక్తులారా. మాంగళ్య పూజ నిర్వహించేటప్పుడు మహాలక్ష్మి స్తోత్రాన్ని జపించుకుంటూ వెంకటేశ్వర వైభవాన్ని అనుసంధానం చేసుకుంటూ నమస్కారం చేస్తే వందనం చేస్తే దాన్ని మించినటువంటిది ఆ నందనందనుడికి ఇంకేం కావాలి వందనము తప్ప. అందుకనే వందనమిత్తు ఆహరికి వందనమిత్తు ఆహరికి వందనమిచ్చద చక్రధారికి వందనమిత్తు వెన్నునకు వందనమిచ్చద ధర్మమూర్తికి వందనమిత్తు విష్ణునకు వందనమిచ్చద సత్యశీలికి వందనమిచ్చదన్ సకల భక్త హృదాంతర వెంకటేశుకున్. భక్తులారా ఒక్క విషయాన్ని దయతో మనవి చేసే ప్రయత్నం. భగవంతుడికి నమస్కారం చేయడానికి వందనం అంటే నమస్కారం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, 9 రకాల భక్తి మార్గాలని సంస్కృతంలో వేదవ్యాసుల వారు చెప్పారు. తెలుగులో పోతన గారు ప్రహ్లాద చరిత్రలో అంటూనే ఉన్నారు. తను హృద్భాషల సఖ్యమును శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయ్య ఆత్మలో ఏర్కొయ్యన్ సంకీర్తనల్ చింతనం పని ఈ 9 భక్తి మార్గంలో సర్వాత్మను హరిన్నమ్మి అన్నాడు. అందుకనే వందనమిత్తునా హరికి. భగవంతుడికి నమస్కరించడానికి ఒక సమయం ఏంటండి భక్తులారా? ఒక మాట అనుకుందాం. సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం నిర్దేశించారు. ఇది గమనిద్దాం మనం. సూర్యుడు ఉదయించడానికి ఒక దిక్కుని నిర్ణయించారు, ఒక సమయాన్ని నిర్ణయించారు. నక్షత్రాలు కనిపించడానికి ఒక సమయాన్ని నిర్ణయించారు. ఒక పుష్పం చెట్టును ఉన్నటువంటి ఒక మొగ్గ ఒక పుష్పంగా వికసించడానికి ఒక సమయాన్ని నిర్దేశించారు. కానీ భగవంతుడి యొక్క నామస్మరణ చేయటానికి కానీ భగవంతుడికి నమస్కరించడానికి కానీ ఒక సమయం అనేది ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉండాలి. అందులో భక్తి ప్రధానంగా ఉండాలి. భక్తితోడుత భగవంతు వేడవచ్చు అన్నట్లుగా. అందుకనే ఎక్కడ జరుగుతోంది ఈ కళ్యాణం? తిరుమల దివ్యక్షేత్రంలో వైఘానసభగవ శాస్త్రోక్తర ఇచ్చా నిర్వహించబడుతూ ఉన్నది. మాంగళ్య పూజా కార్యక్రమంలో అర్చకవరేణ్యులు సభక్తిగా నిమగ్నమై ఉన్నారు. భక్తులంతా ఆధ్యాత్మిక భక్తి భావనాయుక్తంతో వీక్షిస్తూ ఉన్నారు. మరి తిరుమల అంటే సామాన్యమా? పరమ పవిత్రమైనటువంటి తిరుమల. ఈ తిరుమల గురించి నమవెన్రలాం కడమై అంటారు నమ్మాళ్ళవాళ్ళు. కాబట్టి ఒక్కసారి ఆ కొండను చూచి నమస్కరిస్తే అన్నమయ్య కూడా చెప్పాడు 10,000 శేషుల పడగలమయము శ్రీహరివాసము అన్నాడు.
ఎవరిని వేడుకోమంటున్నాడు? కొండలలో నెలకొన్న కోనేటి రాయని కొండలంత వరములు గుప్పెడవాడు. చూడండి, అలా స్వామిని పొగుడుతుంటే, స్వామిని పిలుస్తుంటే, స్వామిని తలుస్తుంటే మన చెంతకు, మన ఇంటికి, మన ఎదుటకు మనకు దగ్గరగా వస్తున్నాడు మహానుభావుడు. ఈరోజు బుధవారం, శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు, అదిగో దగ్గరకు వచ్చేశాడు. అందుకనే పిలుద్దాం, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, మేము నీ దగ్గరకు రాలేకపోతున్నామని బాధపడుతుంటే నువ్వే మా దగ్గరకు వచ్చావా స్వామి? నీ చరణములు దర్శన భాగ్యం కలిగించావా స్వామి? మాంగళ్య పూజను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగించావా స్వామి? ఓ తిరుమలవాస, ఓ శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారయ్యా. వారందరి ఎంట నీ కటాక్షం కలిగేట్టుగా చూడవయ్యా మహానుభావ. ఎందుకంటే కమనీయంగా, కడు రమణీయంగా జరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, అంకురార్పణ, రక్షాబంధన, కంకణధారణ అంటారు దాన్ని. మరి అదేవిధంగా హోమ కైంకర్యాలు, తెర పట్టడము, తెరసల్లా పట్టడము, దాని తర్వాత వచ్చేటటువంటి పట్టువస్త్ర సమర్పణ, దాని తర్వాత వచ్చేటటువంటి మహాసంకల్పము, కన్యాదానము, గోత్రపరవరలు, ఇప్పుడు జరుగుతున్న మాంగళ్య పూజ, తర్వాత మాంగళ్యధారణ, ఆనంద కర్పూర నీరాజనము, రాజహోమాది హోమములు, పూర్ణాహుతి, హోమ కైంకర్యము, వారణమాయుర కైంకర్యము, సాంప్రదాయబద్ధమైనటువంటిది, పుష్పమాలా పరివర్తనము, అక్షతారోపణము, వీటన్నింటినీ కూడా కమనీయం, కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అంతరిక్షం హైత్వాదే ఆయంగో పుష్టిరక్రమే పితరం మాతరం పునః పితరం చ ప్రయం శివ శ్రియం సద్వామపిరాజతి వా పదం గాయత శ్రియై ప్రత్యస్య మహద్యుభి అస్వ ప్రాణాదమానశ్చందరతిరోచన యత్తం మహిదస్వః యత్వా రుద్రః పశు సునారతమజ్ఞాన్ స్వగల్పమగ్నేవస్తవపున శ్రోత్రే వయామసే యత్తే మన్యపరో తస్య పృథివీ మనువర్ధనే తస్మై తస్మై వాసువస్య సమా పరన్నే మేధనే దేవే వసుంధర సాత్వసుదా దేవే వాసవే బ్రహ్మవచ్చస పితృణాం స్తోత్రం చక్షర్మణ దేవే హిరణ్య గర్భిణే దేవే ప్రసోదరే సదనే సత్యాయనే చేద సముద్రవతే సావిత్రే హనో దేవే మక్షకే మహోదరణే మహోద్యదిష్ట శృంగే శృంగేర్యజ్ఞే యజ్ఞే విభీషణే ఇంద్రపత్నే వ్యాపనే సురసజయః వాయుమతే జలశయనే శ్రియం ధారాయా సత్యంధ పరిమేధనే సోపరిదత్తంగాయ ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహే తన్నోదరా ప్రచోదయాదే మాంగళ్యం తంతునాదేన జగజ్జీవన హేతవే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదం మాంగళ్యం తంతునాదేన లోకరక్షణ హేతవే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదం. మాంగళ్యం తంతునాదేన లోకరక్షణ హేతవే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదా ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగుణంతో సుముహూర్తో.
నమస్తే యజమానో అరుభే హయ యజమానో ఆయ ప్రభోజే స్వాహ చిత్తంజ స్వాహ చిత్తజ స్వాహ ఆగోళంజ స్వాహ ఆగోళజ స్వాహ విజ్ఞానంజ స్వాహ పరత్య స్వాహ సతరేజ స్వాహ రథజ స్వాహ పరమాజ స్వాహ ఓం భోస్వాహ ఓం భవస్వాహ ఓగం స్వస్వాహ ఓం భూర్భోస్వ స్వాహ ఐదే రమగస్తాహ్రాజావే
ఓర్ణాహుదే ఉత్తమాంజోర్ణాహుదే సమహూర్త మహాంతోణ గృహంత సమహూర్త అగ్నిస్తృప్తదా ప్రథమే తృప్తదా బ్రహ్మాద్దార్జంతాం ఐదేరమగస్తాః ప్రాత్యాంశ్రుజ్యాగ్నిప్రోక్ష్యాప్యాయంతాంశ్వభేదిరస్వాదస్మాదే భస్మాలిప్యా. ఉదస్మాదే రమదే నిత్యం సర్వయజ్ఞకృతం భవేదే త్రయాగ్నిర్భవతే ఆదిత్య సోమా నమః త్రయార్ఘం నమదగ్ని త్రయార్ఘం కాశ్యపగ్ని త్రయార్ఘం తద్దేవానాం త్రయార్ఘం దీర్ఘాయుత్వాయ స్థిరాయ వరాయ బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టామయోపవస్థానమూర్తే జరాదున మహేరణాయ యక్షసే గోమస్తమూర్తస్తస్య వాజయ తేన ఉదతేరవ మాతర తస్మారంగమామవోయ స్వక్షయ యజన్మదా ఆపో జనయత జన. భగవాన్ మనసేంద్రియర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసాద్వస్త బ్రహ్మాండ ఉద్వాసయామి స్వామిద్వాసయామి అగ్ని ఉద్వాసయామి ఆదిత్యమపగస్య యజ్ఞేశ్వరాయ నమః గుణోపహారనైవేద్యం సమర్పయామి ఆజ్యోపహారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః సరదా భవంతో తస్య బ్రహ్మార్పితమస్త సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్త సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. భక్తులారా, అర్చక వరేణ్యులు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అంటున్నారు. శ్రీనివాసార్పణమస్తు ఉంటేనే కృష్ణార్పణమస్తు అని ఎందుకన్నారంటే, శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో ఉన్నారు. ఈ శ్రీనివాసుడు స్వామివారు కలియుగంలో ఉన్నాడు. ద్వాపరయుగానికి దగ్గరగా కలియుగము, కలియుగ ద్వాపరయుగంలో ఉన్నటువంటి విధానం. ఎందుకంటే అసలు కలియుగములో ఎలా ఉండాలో, కలియుగమిటులైన కలదుగా నీ మహిమ అని చెప్పినట్లుగా స్వామి వైభవం చాలా గొప్పది కాబట్టి భగవంతుడికి చెందటమే పరమావధి అనే భావనతో ఈ కైంకర్యం నిర్వర్తించాక వారుణమాయిరం గోదాదేవి స్వప్న వృత్తాంతము అంటారు. మాతా చే తులసీ పితాయది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్. భగవంతుడి కైంకర్యమే పరమావధిగా భావించినటువంటి పెరియాళ్వారు అనేటటువంటి విష్ణు చిత్తుల వారి యొక్క ముద్దుల పట్టి గోదాదేవి. గోదాదేవి కలగంటే ఒకనాటి రాత్రి కలలో 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో స్వామి తరలివచ్చి 1000 ఏనుగులట్లు మంగళ వాయిద్యంబులన్ వివాహమాడినట్లుగా స్వప్నంలో చూచింది. అన్నమయ్య కూడా చెప్పాడు గోదాదేవి గురించి, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టువట సొంపుకళలకే మరదు, కోమలాంగి సూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులారా అనే సంకీర్తన చాలా గొప్పది. అన్నమయ్య ఆధ్యాత్మిక భావనతో నింపి అందించినటువంటి సంకీర్తన. వివాహం కానటువంటి కన్యకలు ఈ సంకీర్తన ఆలాపన చేసి వివాహమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గోదాదేవి యొక్క అనుగ్రహంగా భావించాలి. ఈ వారణమాయిరం కూడా అందుకే నిర్వర్తిస్తారు. తరువాత పుష్పమాల పరివర్తనం. అమ్మవారికి అలంకరించిన సుగంధ పరిమళ భరితమైనటువంటి సుమాలను తిరిగి స్వామికి సమర్పిస్తున్నారు. విచ్చిన పుష్పమాలికలు
భక్తులారా, విచ్చిన పుష్పమాలికలు వేవిధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్గొని వాంఛితంబుగన్ ముచ్చట తీర్చు నీకునిది మ్రొక్కుతునుంటి మీ వెంకటేశ్వర. ఆయన వెంకటాచలపతి. శ్రీదేవికి పుష్పమాల సమర్పిస్తే, శ్రీదేవి తిరిగి సమర్పిస్తే లక్ష్మీపతి అయ్యాడు. మరలా భూదేవికి సమర్పిస్తున్నాడు, ధరణీదేవికి. ఎప్పుడైతే ధరణి ఆ భూమాత దారుణి అంటారు, ఆ దారుణి ఎప్పుడైతే తిరిగి స్వామికి సమర్పిస్తుందో దారుణీపతి అయ్యాడు. వెంకటాచలపతి, లక్ష్మీపతి, దారుణీపతి, ధరణీపతి, ఆయన చరణాలే మనకు సద్గతి అని భావన చేసుకుంటూ భక్తితో వీక్షించే భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. భగవంతుడికి చేసే భజన శాశ్వతమైనదని భక్తితో భజన చేసే భక్తులు ఎందరో వారందరికీ శ్రీవారి అనుగ్రహం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులకు స్వామి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ అన్నమయ్య సంకీర్తన అందరికీ ఆనందాన్ని కలిగించేది తలంబ్రాల కార్యక్రమంలో. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటాడు. ఎక్కడ అక్షతారోపణం తలంబ్రాలు జరిగినా ఈ సంకీర్తన లేనిదే పుష్పానికి తావి అబ్బినట్లు ఈ సంకీర్తనకు అంత గొప్పతనం ఉన్నది. అలాంటి సంకీర్తన వింటూ తలంబ్రాలను వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. హెల్తీ కుకింగ్ ఆయిల్ రేంజ్ శ్రీవారి కళ్యాణోత్సవం సమర్పించిన వారు
ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ రేంజ్, మీ వంట నూనెని ఎంపిక చేసుకునే ఫ్రీడమ్. గోపురం పసుపు మరియు కుంకుమ. ప్రెజెంటింగ్ స్పాన్సర్డ్ బై వెడ్డింగ్ అండ్ సెలబ్రేషన్ కలెక్షన్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. మీరు ఏ వంట నూనె ఇష్టపడతారు? వంట నూనె మారుస్తూ ఉండాలి అంటారు. నూనె మారుస్తాను కానీ ఫ్రీడమ్ కాదు, ఎందుకంటే ఫుల్ రేంజ్ ఉంది ఫ్రీడమ్ లో. మీ వంట నూనెను ఎంపిక చేసుకునే ఫ్రీడమ్. టూ గుడ్ కదా. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుని వధించి వేదాలను తెచ్చి బ్రహ్మకిచ్చాడు. కూర్మావతారంలో తాబేలు రూపంలో ఉండి అమృతం ఆవిర్భవించేందుకు కారకుడైనాడు. ఆ విష్ణువే ఈ వెంకటేశుడు. అందుకే మత్స్యకూర్మ గోవింద అని ప్రార్థిద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓ వెంకటేశ, అర్జునునకు తగిన సారథివై తొల్లి శరణుందుమని నీవే చూపినవి. మరల నా కొరకు శరణం వ్రజ అని నీ చేతితో ఇప్పుడు చూపునట్టివి అయిన నీ పాదయుగళమే శరణమని ప్రార్థిస్తున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విమానోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి అభయ ప్రదానం, కాణిపాకంలో ఆకట్టుకుంటున్న బ్రహ్మోత్సవ వైభవం. వేగవంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సన్నాహాలు. సమీక్ష సమావేశంలో అధికారులకు ఏవి ధర్మారెడ్డి ఆదేశాలు. సంకటహర చతుర్థి వ్రతాలతో విఘ్నాధిపతికి భక్తుల నీరాజనం. అభిషేకాలు సామూహిక అర్చనలతో శోభిల్లిన ఆలయాలు. బాధితులకు అండగా బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య రంగంలో పరిశోధనలు. ప్రత్యేక కథనం.
చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాల నిలయంగా వెనుతికెక్కిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. స్వామివారి ఉత్సవాలలో భాగంగా సిద్ధి బుద్ధి సమేతంగా పుష్పక విమానోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని స్వర్ణాభరణాలు గజపుష్పహారాలతో దేదీప్యమానంగా తిరుచిపై వెంచేపు చేసి పుష్పార్చన నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచిన పుష్పశోభిత మనోహర విమానంపై కొలువదీర్చి మంగళహారతులు అందజేశారు. ఆపై విద్యుత్ తోరణాల వెలుగులు, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల జై గణేశ నామస్మరణల నడుమ శ్రీ వరసిద్ధి వినాయకుడి విమానోత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కాణిపాకం విచ్చేస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాట్యకారులు చక్కటి హావభావాలతో పురాణ గాథల్లోని పలు భక్తి అంశాలను నృత్య రూపకంగా అందజేస్తున్న తీరు అమోఘం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సెప్టెంబర్ 25వ తేదీలోపు పూర్తి చేయాలని టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం వివిధ విభాగాలకు సంబంధించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతిలో భక్తులకు లాకర్ల కేటాయింపు నిర్వహణకు నూతన సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు వెల్లడించారు. తిరుమలలో వసతి కేటాయింపు కౌంటర్ల వద్ద 2 వారాల క్రితం ఏర్పాటు చేసిన స్వైపింగ్ యంత్రాలతో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సంతృప్తికరంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలపైన ప్రతి ఐటమ్ వైజు, డిపార్ట్మెంట్ వైజు ఏ పనులు ఇంతవరకు అయ్యాయి, ఏ పనులు ఏ రోజు అవుతాయి, టైం లైన్స్ అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇంతవరకు డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా చాలా సంతృప్తికరంగా జరిగాయి. ఇంకా కొన్ని వర్క్స్ 25th లోపల అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు చాలా సఫలీకృతంగా చాలా మంచిగా జరుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈరోజు బ్రహ్మోత్సవాల అరేంజ్మెంట్స్ రివ్యూ చేసిన తర్వాత నా వీక్లీ మీటింగ్ ఉంటుంది, ఆ వీక్లీ మీటింగ్ కూడా చేయడం జరిగింది. వీక్లీ మీటింగ్స్లో కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి. ఒకటి, అకామిడేషన్ అలాట్మెంట్లో ఇంతకుముందు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ తీసుకునేవారు, ఇప్పుడు మేము గత 2-3 వారాల నుంచి క్యాష్లెస్ పేమెంట్స్ తీసుకుంటున్నాము. దాంట్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయింది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి 100% క్యాష్లెస్ పేమెంట్స్ చేయాలని చెప్పేసి మేము డిప్యూ ఆర్వన్ను ఆర్టం కోరడం జరిగింది. వాళ్ళు ఈ దిశలో ముందుకు పోయి ఖచ్చితంగా క్యాష్లెస్ పేమెంట్స్ 100% చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా లాకర్ సిస్టమ్స్ కూడా రివ్యూ చేశాము. లాకర్స్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత లాకర్స్ని ఎలా అలవాటు చేయాలని చెప్పేసి డిస్కషన్ చేసి ఈ డ్యామేజ్ అయిన లాకర్స్ని కూడా డ్యామేజ్ పూర్తిగా రిపేర్ చేసేసి అన్ని లాకర్స్ అలాట్మెంట్ చేస్తున్నాము. లాకర్స్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేశాము. ఆ సాఫ్ట్వేర్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమము ఇంకొక 2-3 రోజుల్లో జరుగుతుంది. తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ ఆలయ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. విఘ్నాధిపతి వినాయకుడిని విశేషంగా ఆరాధించే పర్వదినము సంకటహర చతుర్థి. సంకటాలను తొలగించి సర్వశుభాలను సిద్ధింపచేసే ఆ గణనాథుడి ఆశీస్సులు ఉంటే అన్నింటా జయం మనదే. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో లంబోదరుడిని సంకటహర చతుర్థి వ్రతాలతో సేవించిన భక్తజనం ఆ స్వామి ముందు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కాణిపాకం పుణ్యక్షేత్రం భక్తుల సామూహిక సంకటహర చతుర్థి వ్రతాలతో శోభిల్లింది. సర్వ కార్యసిద్ధికారకుడు శ్రీ వరసిద్ధి వినాయకుణ్ణి
సిద్ధి బుద్ధి సమేతంగా పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో కనుల పండుగగా అలంకరించిన అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక పీఠంపై వెంచేపు చేశారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప దీక్ష పూర్తి చేయించి శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు ఆత్మ ప్రదక్షిణలతో మనస వాచ కర్మణ స్వామివారిని సేవించి తరించారు. ఇక కడప పెద్ద బెస్త వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి సంకటహర చతుర్థి పూజల్లో భాగంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. నిత్య పూజాదికాలు పూర్తి చేసిన అనంతరం పలు రకాల ద్రవ్యాలతో సంప్రదాయ రీతిలో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలు, కుంకుమ, చందనాది పరిమళాలతో స్వామివారిని సుమనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో స్వామివారి ముగ్ధ మనోహర దివ్య మంగళమూర్తికి సుగంధాభిషేకం నేత్ర పర్వంగా జరిగింది. ఆపై గరికతో సహస్రనామార్చన పూర్తి చేసి సర్వాంగ సుందరంగా స్వామివారిని కొలువుదీర్చి ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అర్పించారు. భక్తులు స్వామివారి ముందు బారులు తీరి అభిషేక సేవను, గరికార్చనను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు చిత్తూరు సమీపంలోని గంగనపల్లె శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో సంకటహార చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని ఉత్సవమూర్తులకు అర్చకులు శైవాగమ సంప్రదాయంలో కుంకుమ, చందనం, పసుపు, విభూది తదితర పరిమళ భరిత పవిత్ర ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల దివ్య సుగంధ భరిత రమణీయ పుష్పహారాలతో స్వామివారిని సుందరంగా కొలువుదీర్చి టెంకాయ నేతి దీపాలు వెలిగించి పులిహోర, దద్యోజనం, పానకం, వడపప్పు తదితర నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా చెన్నంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉపాలయంలో కొలువుదీరిన కాణిపాక వినాయక స్వామి వారికి సంకటహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా విఘ్నాధిపతికి ఎంతో ప్రీతికరమైన గరికతో అర్చనలు చేశారు. ఆపై స్వామివారికి మహాప్రియమైన కుడుముల మాలను అలంకరించి మహానివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. చిత్తూరు నగరంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన స్వర్ణకారులు స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు తదితర పంచామృత ద్రవ్యాలు, పండ్ల రసాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రత్నాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి షోడశోపచార పూజలు జరిపారు. బాధితులకు సరైన సమయంలో సమగ్రమైన వైద్య సేవలను అందజేసి వారిని ఆ బాధ నుంచి విముక్తులను చేసి ఉపశమనం చేకూర్చే వైద్యులను సాక్షాత్తు నారాయణుడిగా పేర్కొన్నాయి మన పురాణ గ్రంథాలు. అంతటి విశిష్టమైన వైద్య సేవలను ఆత్మీయ పూర్వకంగా అందజేస్తూ వైద్య రంగంలో మార్గనిర్దేశకంగా నిలుస్తోంది టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నెలకొల్పిన స్విమ్స్ ఆసుపత్రి. ఆ సేవలకు మరింత వన్నెతెస్తూ, పరిశోధనలకు ఊతమిస్తూ టీటీడీ ఏర్పాటు చేసిన బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎందరికో ఉపయుక్తంగా మారింది. ఆ వివరాలను తెలుసుకుందాం. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎన్నో బృహత్తర యజ్ఞాల్లో ఒకటి. స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వేదికగా వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్న టీటీడీ వినూత్న ప్రయత్నానికి కేంద్ర బిందువు. పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక పరికరాలతో, ఆ పన్నులకు ఆయువు పట్టుగా నిరుపమాన వైద్య సేవలు అందజేస్తున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి మరింత వెన్నుదన్నుగా నిలిచేలా 1993 టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని ప్రవేశపెట్టింది. వైద్య పరిశోధనలకు మెరుగులు దిద్దుతూ ఏర్పాటైన ఈ పథకం ద్వారా లక్షలాది రూపాయలయ్యే వైద్య పరీక్షలు సైతం నామమాత్రపు ఖర్చులతో సామాన్యులకు అందుబాటులోకి రావడం విశేషం. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం
స్విమ్స్ న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన గామా కెమెరా మానవ శరీరంలో ఎక్కడ లోపమున్నా ఈ గామా కెమెరా గుర్తిస్తుంది. దీనివల్ల వ్యాధి గుర్తింపు, చికిత్స సులభమవుతోంది. ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ, గుండె వ్యాధిగ్రస్తులకు ఇదెంతో ఉపయోగకరం. దీంతోపాటు స్విమ్స్ రేడియాలజీ విభాగంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, లీనియర్ స్కానింగ్ పరికరాలు టీటీడీ సహకారంతో స్విమ్స్కు సమకూరాయి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు సరైన చికిత్స అందిస్తూ వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగేలా టీటీడీ అందిస్తున్న ఆర్థిక చేయూతతో స్విమ్స్ ఈ అధునాతన వైద్య యంత్రాల్ని సమకూర్చుకోగలిగింది. స్విమ్స్ కేవలం చికిత్సకే పరిమితం కాకుండా పరిశోధనల్లోనూ ప్రపంచ స్థాయి దిశగా దూసుకుపోతోంది. నిపుణులైన పలువురు వైద్యులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు నిర్వహించి ఉత్తమ వైద్యులుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తీవ్రతను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంపై డాక్టర్ అమృతలక్ష్మి చేసిన పరిశోధనలతో ఈ వ్యాధితో బాధపడే వారికి చక్కని ఉపశమనం లభించింది. ఇక స్విమ్స్ రేడియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ పూనం అగర్వాల్ గుండె నాళాల్లో రక్త ప్రసార సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చేసిన పరిశోధనకు అత్యుత్తమ ప్రశంసలు, విలువైన గుర్తింపులు లభించాయి. ఎందరినో ఇబ్బంది పెడుతున్న థైరాయిడ్ వ్యాధి తీవ్రతను గుర్తించి అదుపు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యొక్క శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీమ్ అన్నది 1993లో ప్రారంభించబడింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విజ్ఞాన సంస్థలో జరుగుతున్న రీసెర్చ్ గురించి అవసరమైన నిధులతో రీసెర్చ్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశము. అందుకోసమని ఈ స్కీమ్ స్టార్ట్ చేయబడడం జరిగింది. దీనివల్ల చాలా మంచి పరిశోధనలు మా ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ విరివిగా విరాళాలు అందించి ఉపయోగపడవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ స్కీమ్కు 12A ఎగ్జామ్షన్ ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మామూలు ఇండివిజువల్ అయితే 100%, కంపెనీ ద్వారా లేకపోతే ఆర్గనైజేషన్ ద్వారా డొనేట్ చేస్తే 150% ఎగ్జామ్షన్ ఉంటుంది. అందుకని దాదాపుగా 200 కోట్ల వరకు కూడా చేయడం జరిగింది. దాన్ని మొత్తంగా కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్కి, అలాగే ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ స్కీమ్స్కు దాతలు ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేయకుండా కామన్ మ్యాన్కి ఉపయోగపడేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక పరిశోధనలకు మూలమైన గ్రంథ పఠనానికి స్విమ్స్లో అద్భుతమైన గ్రంథాలయం అందుబాటులో ఉంది. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా అందిన విరాళాలతో 6 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత అధునాతన భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతిరోజు స్విమ్స్ మెడికల్ కళాశాలకు చెందిన వందలాది మంది వైద్య విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని తమ పరిశోధనలకు సంబంధించిన తాజా విశేషాలను ఆకలింపు చేసుకుని భావితరాల బంగారు బాటలకు వన్నెతిస్తున్నారు. వీటన్నింటికి అనుగుణంగా వర్క్షాప్లు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోని నేడు ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అధునాతన పరిశోధనలు నిర్వహించి ఆ పరిశోధనల సారాంశాన్ని పుస్తక రూపంలోకి స్విమ్స్ వైద్యులు తీసుకువస్తున్నారు. ఇక కార్డియోథెరాసిక్, రేడియాలజీ వంటి విభాగాల్లో అధునాతనమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం చౌకగా స్విమ్స్లో అందుబాటులో ఉండడానికి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకమే కారణం. అత్యుత్తమ చికిత్సలతో పాటు నిత్య నూతన పరిశోధనలతో వైద్య రంగంలోనే తనదైన ముద్ర వేసిన టీటీడీ స్విమ్స్ ఆధ్వర్యంలోని బాలాజీ వరప్రసాదిని పథకానికి ఇప్పటి వరకు దాదాపు 11,000 మంది దాతలు 338 కోట్ల రూపాయలను విరాళాలుగా అందజేశారు. గత 4 సంవత్సరాల్లోని ఈ పథకానికి దాతలు 200 కోట్లను విరాళంగా అందజేయగా 2018-2019 ఆర్థిక సంవత్సరం 72 కోట్లు విరాళాలుగా అందాయి. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 175% ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకానికి తమ విరాళాలను డీడీల రూపంలో పంపాలనుకునేవారు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ పేరుతో తమ డీడీలను డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తిరుపతి,
517501, ఫోన్ నంబర్ 0877-228-7777 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలు చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. May 2018 ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరో వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు తరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు. ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణాకటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-227777 లేదా 0877-227333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురంలోని ఇందిరానగర్లో కొలువైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామనే మంగళకర ద్రవ్యాలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఆ తరువాత సింధూరాన్ని లేపనంగా పూసి విశేష ఆభరణాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత కుంకుమార్చనలు, ఆకుపూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం పవమాన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. అలాగే బుక్కరాయ సముద్రంలో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భాద్రపద మాసం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో అభిషేకించారు. తరువాత స్వామివారి మూలమూర్తిని విశేష ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కుంకుమార్చనలు, గరికతో అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఏకదంతుని కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కలిగుట్టెలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి పుష్ప పల్లకీలో కొలువదీర్చారు. చెక్క భజనలు, నామ సంకీర్తనల నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. నేత్రపర్వంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు కనురార దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే పలమనేరు పట్టణం సమీపంలోని బొమ్మిదొడ్డి గ్రామంలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవ పూజలను ఎంతో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పుష్పాలతో సుందరంగా అలంకరించిన కలశాన్ని ప్రతిష్ఠించి నిరాకార రూపంలో శ్రీ వీరభద్ర స్వామివారిని కొలువదీర్చారు. తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర వంశస్థులైన భక్తులు స్వామివారిని కీర్తిస్తూ చేసిన భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించింది. భక్తులు వీరభద్ర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ లో గల శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో శ్రీ గాయత్రి సమేత శ్రీ విశ్వ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకవజామునే విశ్వకర్మ సుప్రభాతం, గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రధాన కలశ స్థాపన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత లోక కళ్యాణార్థం నవగ్రహ శాంతి హోమాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ విశేష క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ శారద అమ్మవారి సన్నిధిలో కొలువైన శ్రీ విజయ గణపతి స్వామివారికి విశేష పూజలు జరిపి గణపతి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత వివిధ రకాల పుష్పమాలలతో శ్రీ శారద అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి మహాహారతి సమర్పించారు. భక్తులు శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అలాగే వరంగల్లో విశ్వకర్మ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలను వైభవపేతంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గాయత్రి అమ్మవారిని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. తరువాత హోమగుండాలను ఏర్పాటు చేసి శ్రీ విరాడి విశ్వకర్మ మహాయజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లోని గోదాంగడ్డలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువు తీరిన గణపతికి పంచామృతాభిషేకాలు జరిపారు. గంధంతో అభిషేకించి పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పార్వతీ తనయుడిని దర్శించుకుని సేవించారు. కడప జిల్లా వల్లూరు మండలం గోటూరులో వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీ వినాయక స్వామివారికి సంకటహర చతుర్థి పూజలను వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాన్ని జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత స్వామివారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు ఏకదంతుడిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గాయత్రి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమగుండాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత లోక కళ్యాణార్థం గాయత్రి హోమాన్ని ఆగమోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. నల్గొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి పంచామృతాభిషేకాలు జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పార్వతీ తనయుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో శివలింగానికి అభిషేకాలు జరిపి గంధంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానం చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కలు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని వినాయక్ నగర్లో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత గణపతి హోమం, గరిక పూజలు నిర్వహించి మధుర పదార్థాలను నివేదించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఏకదంతుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్ మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh.
మధుసూదన హరి గోవింద. మధు అనే రాక్షసుని సంహరించి శ్రీ మహావిష్ణువు మధుసూదనుడయ్యాడు. ఆ విష్ణువే ఈ వెంకటేశుడు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మధుసూదన హరి గోవింద అని వేడుకుందాం. ఓం అనిర్విణ్ణాయ నమః. నిరుత్సాహము లేనటువంటి వాడు, ఎల్లప్పుడూ సంతుష్టితో ఉండువాడు విష్ణువు. విష్ణువును సదా ధ్యానించి ఆత్మానుభవము పొందిన స్థితియందు నిరుత్సాహమునకు తావుండదు. అనిర్విణ్ణుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం స్థవిష్ఠాయ నమః. విరాట్ పురుషుడు విశ్వమే విష్ణువు. విశ్వరూపమున విష్ణువు భూమ్యాకాశముల మధ్య గల ప్రదేశమంతయు నిండియుండును. ఆకాశము విష్ణువుకు శిరస్సు, సూర్యచంద్రులు నేత్రములు. స్థూలస్వరూపమైన స్థవిష్ఠుడు విష్ణువు. అట్టి విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం అభవే నమః. జననము లేనివాడు, జనన మరణములు లేనివాడు పరమాత్మ. పరమాత్మ అనుభూతి పొందిన భక్తులకు తిరిగి జన్మ ఉండదు. ఈ విశ్వమందలి సకల అనుభవములకు నారాయణుడే ఉపాధి. అభవుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం ధర్మయూపాయ నమః. అన్ని ధర్మములచే బంధింపబడినవాడు విష్ణువు అను స్తంభమునకు అన్ని ధర్మములు కట్టబడి ఉండును. సర్వధర్మముల సారమే మహావిష్ణువు. ధర్మయూపుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం మహామఖాయ నమః. సర్వసమర్పణ గావించుకొనువాడు, సర్వకర్మలు ఎవనికి నివేదించుట వలన సంసార విముక్తులను గావించి నిర్వాణమును ప్రసాదించుచున్నాడు అతనే మహామఖుడు. అర్పణము బ్రహ్మ, అర్పింపబడునది బ్రహ్మ, అర్పించువాడు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, చేరబడు గమ్యం బ్రహ్మ. మహామఖుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం నక్షత్రనేమయే నమః. జ్యోతిశ్చక్రమును ప్రవర్తింపజేయువాడు, నిత్యము పరిభ్రమించు మహాతేజస్సు గల శింశుమార చక్రమునకు విష్ణువు ఇరుసు వంటివాడు. నక్షత్రనేమి అయిన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం నక్షత్రిణే నమః. చంద్రుని రూపమున ప్రకాశించువాడు, నక్షత్రములకధిపతి చంద్రుడు. నక్షత్రములలో చంద్రునిగా విష్ణువు ప్రకాశించుచున్నాడు. నక్షత్రియైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం క్షమాయ నమః. మిక్కిలి ఓర్పు గలవాడు, భక్తులు చేయు తప్పిదములను సహించి ఓర్పు వహించువాడు శ్రీ మహావిష్ణువు. అట్టి విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం క్షామాయ నమః. ప్రళయకాలమందు ప్రకాశించువాడు, ప్రళయమందు సకల వస్తువులు నశించి విష్ణువునందు లీనమైనను విష్ణువుకు ఏ విధమైన క్షామము కలుగదు. సదా పవిత్రాత్మగా నిలచి ఉండి ప్రకాశించుచుండును. క్షాముడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం సమీహనాయ నమః. సర్వభూత శ్రేయోభిలాషి. సమీహన అనగా శ్రేయోభిలాషి.
సర్వదా అన్ని జీవుల శ్రేయస్సును కోరువాడు విష్ణువు. జీవుల ఇచ్ఛాశక్తిని శాసించి నియంత్రించువాడగుటచే శ్రేయోభిలాషిగా భావింపబడుచున్నాడు. సమీహనుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. ఓం యజ్ఞాయ నమః. సకల యజ్ఞ స్వరూపుడు, యజ్ఞ స్వరూపమే విష్ణువు. సర్వభూతహితమును కోరి చేయబడు సత్కర్మల రూపమున ఉండువాడు యజ్ఞుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం ఇజ్యాయ నమః. అన్ని యజ్ఞములందు ఆవాహన చేయబడువాడు, పితృదేవతలకు గాని మరి ఏ ఇతర దేవతలకు గాని యజ్ఞములందు చేయబడు నివేదనలు పరమాత్మకు చెందును ఇజ్యుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం మహేజ్యాయ నమః. ప్రధానముగా అర్చింపబడువాడు, మోక్షప్రదాత కావున సర్వవిధ యజ్ఞములందు ఆవాహన చేయబడి అర్చింపబడువాడు శ్రీమహావిష్ణువు. మహేజ్యుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం క్రతవే నమః. యజ్ఞమే తానైనవాడు, యజ్ఞములందు అన్ని నివేదనలు పరమాత్మకు అర్పితములగుచున్నవి. క్రతువే తానైనవాడు విష్ణువు, అట్టి విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం సత్రాయ నమః. సజ్జనులను సంరక్షించువాడు, సత్రయాగమునకు యజ్ఞపురుషుడగుటచే విష్ణువును సత్ర అను నామముతో కీర్తించెదరు. సత్రశబ్దవాచ్యుడగు విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం సతాంగతయే నమః.
ఆయుధా సంశాన అభిప్రయంతు నరో అగ్నిరూపా అగ్నిరేవమన్యోత్పిషత సాహస్వసేన నీర్ణ సహురే భూతయే ధీమ్ హత్వాయ శత్రున్ విభాజస్వ వేదవోజో విమానో విమృధో నుదస్వాం సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రామృణన్ ప్రేహి శత్రున్ ఉగ్రంతే పాజో నన్వారో రుద్రే వశీవశన్ నయస ఏకజత్వం ఏకో బహో నవాసి మన్యవీలితో విషం విషయ్యుధయే సంశీషాధీ అకృత్తరత్వయాయుజా వయంద్యువంతం ఘోషం విజయాయాకృణ్మహే విజేషకృదింద్రాయ వానవ ప్రభో ఓస్మాకం మన్యో అధిపాపావేహ ప్రియంతే నామా సహురే కృణీమసి విద్మాతముత్సంయత అవభూత అభూత్యాసహజావత్రసాయక సహో బిభర్ష్య విభూత ఉత్తారం కృత్వా నో మన్యో సహమేత్యేధి మహాధనస్య పురుహూత సంసృజి సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యో భియం దధాన హృదయేషు శత్రావః పరాజితాసో అపనిలాయంత ధన్వానాగాధన్వానాజింకాయేమధన్వాన తీవ్రా సమదో జయేమ ధనశత్రోరపకామం క్రణతి ధన్వాన సర్వా ప్రదిశో జయేమ శతమానం భవతి శతాయః పురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి హరిః ఓ